వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ ఇలా మన వీడియో టాక్ వచ్చేసి అయితే కోరుట్లకు అయితే రావడం జరిగింది. ఆ కోరుట్లలో ప్రజెంట్ అయితే ఎక్కడ ఉన్నాను ఏంటి అని మాత్రం మీకు మొత్తం వీడియో రూపంలో చూపిస్తాను. ఇక్కడ ఎస్ఎస్వి కలర్స్ అని ఉన్నది. చాలా భారీ భారీ గణేశులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎస్వి కలర్స్లో నేను ఉన్నాను. అండ్ అలానే నా వీడియో ఇక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను మొత్తం. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే వరంగల్ నుంచి కోరుట్లకు వచ్చి మాత్రం విగ్రహాలు చూపిస్తున్నా అంటే మాత్రం మీరు తప్పకుండా మాత్రం ఒక చిన్న లైక్ చేయాలి. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వరంగల్ గణేష్ ఐడియాస్ అని ఉంది కదా, దాంట్లో కూడా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక బ్యాక్గ్రౌండ్ పెట్టి మాత్రం మీకు మొత్తం ఏమేమి మోడల్ విగ్రహాలు ఏందని మాత్రం మొత్తం చూపిస్తాను. అండ్ అలానే మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, చూపిస్తాను దాంట్లో వీడియోలో. ఇంకోటి మీకు ఇక్కడ నచ్చితే మాత్రం ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మీరు కనుక్కోండి విగ్రహాల రేట్లు ఇట్లా. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా బుక్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక బ్యాక్గ్రౌండ్ పెట్టి చూపిస్తా. హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం కోరుట్లకు అయితే రావడం జరిగింది కదా. కోరుట్లలో మనం ఏ సైడ్ దగ్గర ఉన్నామంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో ఉన్నాం మనము. ఇక్కడ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను మీకు, ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా చూసుకోండి. మీకు వీడియో రూపంలో చూపించాను. అండ్ అలానే ఇక లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మనం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మొత్తం విగ్రహాలు చూపిస్తాను మీకు. ఇక్కడ మన ముంబై మోడల్ గణేశులు అండ్ పెయింటింగ్ వర్క్ ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని మాత్రం మొత్తం మీకు చూపిస్తా. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇచ్చేస్తానే ఉంటా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు భారీ గణేష్ మహారాజ్ ముంబై స్టైల్లో. ఇక్కడ చిన్న చిన్న గణేశులు కూడా ఉన్నాయి. మీకు చూపించుకోవచ్చు మనకు భారీ గణేష్ మహారాజ్ చూడండి. ముంబై మోడల్ గణేష్ మహారాజ్ ఇది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి నాకు తెలిసి ఒక 25 feet 26 feet అయితే ఉంటాయవచ్చు, చూసింది కదా. అండ్ అలానే ఇంకో భారీ గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం కొంచెం. మొత్తం ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గణేశులు అయితే ఉన్నాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ గణేశులు ఏంటి చూపిస్తా ఇప్పుడు మీకు. చూడండి ఇంకో గణేష్ మహారాజ్ ముంబై స్టైల్ ముంబై మోడల్ గణేష్ మహారాజ్. ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహాలు అయితే ఉన్నాయి మనకు సింహాసనంకి. అండ్ అలానే మనకు బ్యాక్డ్రాప్ చూసుకున్నట్టయితే మనకు గుర్రాలు కూడా ఇచ్చింది వీళ్ళు. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకు సూర్యభగవాన్ ఫైర్స్ ఉంటాయి కదా అట్లా ఇచ్చింది. అండ్ అలానే ఓం కూడా ఉంది. చూసుకోవచ్చు మనకు చాప మీద నిలుచున్న గణేష్ మహారాజ్. ఇక్కడ చూడండి ఆ గణేష్ మహారాజ్కి వచ్చేసి పాములు ఉన్నాయి, చూసింది కదా. ఇక్కడ భారీ గణేష్ మహారాజ్ అయితే ఇంకో భారీ గణేష్ మహారాజ్ అయితే ఉన్నది చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో భారీ నుంచి భారీ గణేష్ మహారాజ్ మన హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆ గణేష్ మహారాజ్ కింద అంటే మనకు అక్కడ నంది అండ్ రైట్ సైడ్ నంది, లెఫ్ట్ సైడ్ లయన్ సిట్టింగ్, లయన్ అయితే సిట్టింగ్లో ఉంది, నంది కూడా సిట్టింగ్లో ఉన్నది. అండ్ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే బొజ్జగన పైయ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ ఈ గణేష్ మహారాజ్కి స్పెషల్ ఏంటంటే మనకు రైట్ సైడ్న చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పార్వతీ మాత. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది గణేష్ మహారాజ్కి, చూసింది కదా. ఇంకా కలరింగ్ వర్క్ ఇట్లా ఏం కాలేదు, ఇంకా ఐ పెయింటింగ్ ఇట్లా ఏం కాలేదు. ఇప్పుడే రీసెంట్లీగా ఇవాళనే మనకు ఏమంటారు వైట్ పెయింట్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. చూడండి పాదాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణేష్ మహారాజ్. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం, ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూద్దాం. మీకు కావాలంటే నేను ఇక్కడ కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ ఎందుకంటే భారీ భారీ ఉన్నాయి కదా గణేష్ మహారాజు, కాబట్టి నేను విగ్రహాలు అనేది అంత కవర్ అవుతలేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజ్ కూడా ఏంటంటే మనకు సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్, చాలా భారీ గణేష్ మహారాజ్. ఓన్లీ గణేష్ మహారాజ్ ఉన్నాయి. ఈ గణేష్ మహారాజ్కి తొండం పైన మొత్తం గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఓము. ఇంకోటి ఏంటంటే ఈ గణేష్ మహారాజ్కి కిరీటం పైన చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉన్నారు, చూసింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 25 feet ఉంటుంది గణేష్ మహారాజ్. ఇక్కడ నుంచి చూసుకుందాం మనం, ఎందుకంటే అక్కడ గ్యాప్ అనేది లేదు, మనం అంత విగ్రహాలు కూడా కవర్ చేయలేము. కవర్ చేయాలంటే ఇక స్టాండ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి కదా, మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నాం. ముంబై మోడల్ గణేష్ మహారాజెస్ ఇవన్నీ ఇట్లా సెట్ మొత్తం స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి. చాలా భారీ గణేష్ మహారాజులు. ఈ గణేశులు వచ్చేసి మనకు ఒక 28-30 feet వరకు ఉన్నాయి గణేష్ మహారాజులు. ఇంకా అలానే ఇంకా లోపలి కూడా చూద్దాం ఇంకా ఏమేమి గణేశులు ఉన్నాయిందని. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్, కానీ చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్ చాలా భారీగా ఉన్నది. అండ్ అలానే తొండం కూడా చాలా భారీగా ఉన్నది. అండ్ బ్యాక్డ్రాప్ కూడా చాలా బ్రహ్మాండంగా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 20 feet గణేష్ మహారాజ్.
ఈ లైన్లో చూసినట్టయితే మనకు సేమ్ అన్నీ సేమ్ గణేష్ మహారాజ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంతకుముందు అక్కడ బయట చూసినాం మనం ఈ గణేష్ మహారాజ్కి చూసింది కదా, ఇవన్నీ మొత్తం భారీ భారీ గణేష్ మహారాజ్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ముంబై మోడల్ గణేషులు ఉన్నాయి. ఆ ముంబై మోడల్ గణేషులు కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తా పోయి చూస్తాం. ఎందుకంటే నేనైతే మాత్రం కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిద్దాం అనుకుంటున్నా కానీ అది అయితలేదు. చూడండి ఈ ముంబై మోడల్ గణేష్ మహారాజు చూసింది కదా, ఇంకా చాలా వరకు అయితే ఇంకా చాలా బాడీస్ అయితే పెట్టిండ్రు గణేష్ మహారాజ్. బాడీస్ అయితే మొత్తం ఇంకా పెట్టి ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ కొంచెం కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా మీకు. చూడండి ఈ గణేష్ మహారాజ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం మీకు మొత్తం చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ అనండి, ఆల్ అంటే మాత్రం మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.